మీరంతా కూడా వచ్చి రిసీవ్ చేసుకుని ఎంతో ఆప్యాయత చూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఆప్యాయత చూపించినందుకు పేరు పేరుగా కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒక్కటి భరోసా ఇస్తా ఉన్నా. గవర్నమెంట్ అన్నది ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే పరిస్థితిలో గవర్నమెంట్ ఉండాలి అని అంటే ఆ గవర్నమెంట్ కు మీ అందరి తోడు దీవెనలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటేనే గవర్నమెంట్ అన్నది గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది అని మాత్రం మీ అందరికీ నేను ఇవాళ ఒకటి చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాచురల్ గా కొంతమంది ఎంప్లాయీస్ నాచురల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి పనులు రాబట్టుకునే దానికోసం పనులు చేయించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అది నేనైతే ఒకటే ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా. అలా ఉన్నా కూడా నేను దాన్ని తప్పుగా భావించడం లేదని మాత్రం ఎందుకంటే ఉద్యోగస్తులకు న్యాయం జరగాలి మేలు జరగాలి అని అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఆ మేలు చేయగలుగుతారు. ఆ ముఖ్యమంత్రి గారికి తో ఆ చదువు ఉండడం ముఖ్యమంత్రి గారితో ఆ పనులు చేయించుకునే వెసులుబాటు కల్పించుకోవడం చాలా అవసరం కూడా. గవర్నమెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఏదైనా మంచి జరగాలంటే కాబట్టి మీ అందరికీ ఆ విషయంలో నేను ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని మాత్రం మరొకసారి ఎన్నికల్లో మనం ఏమేం మాట ఇచ్చామో ఎన్నికల్లో ఏమేమి హామీ ఇచ్చామో ఎన్నికల్లో మనం ఏమేమి మేనిఫెస్టోలు పెట్టామో అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాసేపటి కిందట పైన హెచ్ఓడీస్ తో సెక్రటరీస్ ను కలిసినప్పుడు వారందరికీ కూడా నేను ఇదే చెప్పా. మేనిఫెస్టో అన్నది వాళ్ళకి ఇచ్చా ఇచ్చి నేను చెప్పా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి సెక్రటరీ దగ్గర ఈ మేనిఫెస్టో ఉండాలి. ఈ మేనిఫెస్టో మనం చెత్తబుట్టలో వేసేదానికోసం కాదు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికలు వచ్చేసరికి ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని ప్రతి అంశము చేశాము అని చెప్పి మనం ప్రజల దగ్గరికి వెళ్లి ఓటడిగే పరిస్థితి ఉండాలి. రేపు పొద్దున ప్రజలు ఓటేసేది గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కు రేపు ప్రజలు ఓటేస్తారు. ఆ మంచి గవర్నమెంట్ అంటే దాని అర్థం నేను ఒక్కడిగా కాదు మీ అందరితో కలుపుకున్న గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనేది. కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పి కూడా సెక్రటరీలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన అనేక అంశాలలో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలను కూడా చెప్పాం. అవన్నీ కూడా రేపు క్యాబినెట్ జరుగుతోంది మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.